25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలో మిస్సోరీలో సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో నిర్వహిస్తున్న మొట్టమొదటి బ్రహ్మోత్సవాలలో మూడో రోజు వేడుకలలో గోవిందనామం మారుమ్రోగింది. గత 2 రోజులుగా నిర్వహించిన పలు యజ్ఞాలు హోమాలకు ప్రతిఫలం అన్నట్లు వడగళ్ల వానతో వరుణుడు కొండపొద కురిపించినప్పటికీ భక్తులు ఆ తన్మయత్వంలో 3వ రోజు హోమాలను, పూజలను, వాహన సేవలను కొనసాగించారు. ఉదయం కుంభారాధనం, అనంతరం గుప్త హోమం నిర్వహించి హనుమంతుడిపై కోదండధారిగా వెంకటేశ్వరుడు ఆలయ మాడవీధుల్లో ఊరేగింపుగా భక్తులకు కనువిందు చేస్తాడు. భారతీయ నేపథ్యం కలిగిన బెంగాలీ, మలయాళీ, తమిళ్, తెలుగు, మరాఠీ ప్రవాస కుటుంబాలకు చెందిన స్థానిక చిన్నారులు పలు కీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. మధ్యాహ్నం ప్రముఖ నాట్యాచార్యుడు డాక్టర్ కళాకృష్ణను ఆలయ కార్యవర్గం సన్మానించింది. పలువురు స్థానిక నాట్యాచార్యులు, శిష్యులు శాస్త్రీయ నృత్యాలతో అలరించారు. సాయంకాల హోమం సమయంలో ఒక్కసారిగా వడగళ్లతో కుండపోత వాన కురిసినప్పటికీ నిర్వాహకులు ఎటువంటి అవాంతరాలు కలగకుండా హోమాన్ని కొనసాగించారు. హోమం అనంతరం సహస్ర దీపాలంకార, ముంజల్ సేవ, గరుడ వాహన సేవలను నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తమ భక్తి ప్రపత్తులు వరుణుణ్ణి అనుకున్న దానికన్నా ఎక్కువగా మెప్పించాయంటూ ఆలయ చైర్మన్ రజనీకాంత్ గంగ వరకు పేర్కొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు విజయసాక్షి, బ్రహ్మోత్సవాల కమిటీ కార్యదర్శి పుట్టగుంట మురళీలు ఏర్పాట్లను సమన్వయపరిచారు. సోమవారం నాడు స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నట్టు మీడియా కమిటీ చైర్మన్ సూర్పనేని రాజా తెలిపారు. మార్నింగ్ చేస్తే మధ్యాహ్నం మధ్యాహ్నం తీసుకోవడం.